పెరుకుల ఐక్యత ఉండాలని ఆర్థికంగా రాజకీయంగా విద్యావంతులుగా ఎదగాలని జిల్లా అధ్యక్షులు మార్తా సత్తయ్య అన్నారు. చందుర్తి మండలం రామన్నపేట పెరుక సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మార్తా సత్తయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ తనకు జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడంతో మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. పెరుకుల ఐక్యతగా ఉండాలని ఆర్థికంగా రాజకీయంగా విద్యావంతులుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట సర్పంచ్ దుమ్ము ఆనంద్, ఎంపీటీసీ వనజ దేవస్వామి, పెరుక సంఘం గ్రామ అధ్యక్షులు పోతరాజు తిరుపతి, ఉపాధ్యక్షులు తిప్పని శంకర్, తిప్పని రాములు, రాజయ్య, మహేష్, నగేష్, రమేష్, టైలర్ రాములు, పెద్ద శ్రీను, తిప్పని రాజయ్య, నారాయణ, పెరుక సంఘం సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు పురగిరి క్షత్రియ సంఘం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పురగిరి క్షత్రియ పెరుకల ఐక్యత, పురగిరి క్షత్రియ పెరుకల ఐక్యత. చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలోని పురగిరి క్షత్రియ పెరుక సంఘ సమావేశానికి నన్ను ఆహ్వానించిన కుల పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ ఆనంద్ గారు, మరి ఎంపీటీసీ దేవస్వామి గారు, అలాగే మరి దళిత మోర్చా దళిత నాయకులు రాములు గారు, లక్ష్మణ్ గారు, అలాగే కుల సంఘ అధ్యక్షులు తిరుపతి గారు, అలాగే చాలా రోజుల నుంచి సంఘం కొరకు పాటుపడుతున్న కుల పెద్దలందరికీ, కుల సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే కులము అనేది ఒక కుటుంబానికి మన వ్యవహారానికి సంబంధించింది. దీన్ని మనం ఐక్యతతో ఉన్నట్టయితే మరి ఇతర కులాలకు ఆదర్శంగా ఉంటూ, కులము ఐక్యత అంటే ఇతర కులాలపై ఏదో వేరే రకంగా చేయడం కాకుండా మన కులాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే. మరి కుల సభ్యులందరూ ప్రతి ఇంట్లో మరి విద్యను అభ్యసించి అలాగే ఆర్థికంగా సామాజిక మోడీ